नमस्कार नमस्माजलि नमस्कार पात वीडियो लो आ पर्यायंलो मनं तेलुसुकुन्नदेंटंटे आ स्त्री पुरुषुलु దైవలోకంకొచ్చి ఆ దైవ సంపూతులతో సంభాషణ మొదలు పెట్టడానికి వచ్చారు. మొదటి ప్రశ్న అడిగారు, అసలు ఈ మానవ జన్మ ఎందుకు అయ్యా, ఏంటి మానవ జన్మ, స్త్రీ అడిగింది నాకు ఇంత అందం చందం ఒక సుందరాంగ ఆ సుందర స్వరూపం ఇచ్చేవు, అన్నీ ఇచ్చేవు, ఆఖరికి చిత్త చివరికి నా ఒక్క జుత్తు తెల్లబోయింది, నా ఒక్క చర్మం పల్చబడిపోతున్నది, నా శక్తి క్షీణించిపోతున్నది, నా చేత ఒక బిడ్డ కన్నించేవు, అసలేంటి మాయా, సరే అయితే దీనికి ఆ దైవ స్వరూపం ఆ నిరాకార స్వరూపం ఏదైతే ప్రత్యక్షమై చెప్పబోతున్నాదో నవ్వి, ఇంకేంటైనా ప్రశ్నలు ఉన్నాయా అమ్మా నీకు అని అడిగారు. అడిగితే ఇంకా చాలా ఉన్నాయి నాకు, ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఈ జీవ చరాచరుల్లో చూస్తుంటే ఈ ధర్మం అధర్మం గురించి చాలా మాట్లాడుతూ వచ్చారు, ఆ తరుణంలో నాకేం చేయాలో అర్థం కాలేక అయ్యా నేను ఏది తప్పు ఏది ఒప్పు కూడా తెలుసుకోలేకపోయాను నేను, అసలు ఇది పోవాలి అంటే ఏంటి చెయ్యాలి, ఈ యొక్క ప్రశ్న కూడా ఉన్నది అయ్యా, దీనికి సమాధానం ఉందా అని అడిగింది ఎవడ. అలా వింటున్నాడు అంతే. మూడో ప్రశ్న అడిగింది, నా యొక్క ఈ యొక్క తరుణంలో నేనుండే తరుణంలో ఈ భూలోకంలో నేను చూసిందల్లో ఒక్కటేనయ్యా, ఆకార స్వరూపం చూశాను నేను, అందరూ ఆకార స్వరూపాన్ని నమ్ముకుంటున్నారు అందరూ, మీరేమో పక్క నిరాకార స్వరూపం గురించి మాట్లాడుతున్నారు, చాలామంది నిరాకార స్వరూపం గురించి మాట్లాడారు, అసలు నిజంగా ఈ ఆకార స్వరూపం నిరాకార స్వరూపం అవసరమా ఈ జీవాత్మ తెలుసుకోవాలి అని అంటూ మూడో ప్రశ్న అడిగింది. నాలుగో ప్రశ్న, మళ్ళీ నాలుగో ప్రశ్నకు వచ్చింది ఇవాడు, అడిగింది ఒక సుందరాంగిలాగా నా ఒక్క దేహం ఓ సుందరతనం ఇచ్చావు నువ్వు, పురుషుడు వచ్చి ఆకర్షణ అయ్యాడు అసలు, చిత్త చివరికి జరిగేది ఇదే కదా, ఈ ఆకర్షణ అవసరమా నాకు, ఇదే అంటే కనుక ఏంటి అసలు ఎందుకు నేను ఒక సుందరాంగిలాగా ఉండాలి,
ఆఖరికి జరిగేది ఒక్కటే కదా, జుట్టు తెల్లబడిపోవడం, చర్మం వేలాడిపోవడం, కళ్ళు లోపలికి వెళ్ళిపోవడం. ఈ సుందరతను శాశ్వతం కాదు కదా, ఇది అశాశ్వతం కదయ్యా. నువ్వు అలాంటప్పుడు ఇది ఎందుకు ఇచ్చావు నాకు, నేను ఎందుకు ఉండాలి? ఈ నిరాకార దైవ స్వరూపం ఏదైతే ఉన్నదో, ఏదైతే పిలిపించిందో సమావేశం చేసి అలా నవ్వుతూ ఊరుకున్నాను. ఇంక ప్రశ్నలు అడిగింది, ఇంకో ప్రశ్న అడిగింది ఏంటంటే, భౌతికం, ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం ఇవన్నీ మాట్లాడుతూ వస్తున్నారు ఓ పక్క, ఇంకో పక్క మీరు ఈ మాయలో మహామాయలో ఒక మనిషిని ముంచేస్తున్నారు కదా. మీరు ముంచి అతనికి, ఆ జీవాత్మకి కష్టాలు అనేవి చూపిస్తున్నారు కదా, అది ఎంతవరకు సమంజసం అయ్యా? ఏంటయ్యా నువ్వు చెప్తున్నది, నేను నిన్ను నమ్మను, నేను నువ్వు పిలిపించి ఇవన్నీ చెప్తున్నావు బాగానే ఉన్నది, అసలు ఎందుకు నాకు, ఏంటిది ఈ జీవాత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ చెప్తూ వచ్చి ఇలా నవ్వుతూ ఊరుకున్నాడు. సరే అయితే ఈవిడ ప్రశ్నలు అయిపోయి పక్కన. పురుషుడు అడిగాడు, అయ్యా నువ్వు స్త్రీతత్వం తీసుకొచ్చావు, ఆ సుందరతనం చూపిస్తున్నావు, ఆకర్షిస్తున్నావు ఓ పక్క, ఇంకో పక్క మా చేత ఆ ఆకర్షణలో పరాసంపర్కం చేయిస్తున్నావు, ఒక బిడ్డను పుట్టిస్తున్నావు, చేస్తున్నావు, బాగానే ఉంది. ఇక్కడ మరి మా ప్రమేయం ఏంటి అసలు? ఒక పురుషుడు, పురుషుడు వీరోచితంగా ఉండడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు భావ్యం అయ్యా? ఇది నాకు ఇది అర్థమే కావటం లేదు అసలు. ఈ ప్రశ్న నేను నా భార్యకి ఎప్పుడూ అడుగుదాం అనుకున్నాను, అడిగేటప్పటికీ ఇంకా నా జుట్టు తెల్లబోయింది, నా యొక్క చర్మం పల్చబడిపోయింది కూడాను, కళ్ళు లోపలికి కూడా వెళ్ళిపోతున్నాయి. నేను ఎప్పుడు ఉంటాను, ఎప్పుడు పోతానో కూడా నాకు తెలియటం లేదు. ఇంకా నాకు ఎంతవరకు ఈ యొక్క జీవనోపాధి అని అడుగుతాడు. దీనికి కూడా నవ్వుతూ సరదాగా, సరే అయితే ఇంకేంటైనా ఉన్నాయా ప్రశ్నలు అడిగాడు. అడిగిన తర్వాత రెండో ప్రశ్న, స్త్రీతనంకి నువ్వు ఒక రకంగా సృష్టించేవు, పురుషతనంకి ఒక రకంగా సృష్టించేవు కదా నువ్వు, అసలు స్త్రీతనంకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నావయ్యా? నువ్వు స్త్రీని ఎందుకు అంత గౌరవించాలి? ఏంటి అసలు ఆ గౌరవం ఏంటి స్త్రీకి, ఆ స్థానం ఏంటి? నాకు అస్సలు అర్థం కావటం లేదయ్యా. ఆ స్త్రీ ఒక సత్స్వరూపాన్ని అందరూ ఎందుకు పూజిస్తారు? ఓ పక్క పూజిస్తున్నారు, ఇంకో పక్క ఆ స్త్రీతనంతో ఆడుకుంటున్నారు అన్ని రకాలుగాను. ఆ స్త్రీ కూడా ఒక రకంగా ప్రవర్తిస్తున్నది అందరితో. ఆ మాయలో మహామాయలో చిక్కుకుని నేనే అందంగా ఉన్నాను, నా అందమే గొప్ప, నేనే గొప్ప, ఇవన్నీ చెప్పి ఆవిడ ఆ విధంగా ప్రవర్తిస్తున్నది. కొందరు పురుషులు బాధపడుతున్నారు. ఈ ప్రశ్న కూడా చాలా ఏళ్ళ నుంచి అడుగుదాం అనుకున్నా సరే నాకు ఎవరు దొరకట్లేదయ్యా. ఏంటసలు ఎందుకు మేము ఇలా చిక్కుకోవాలి ఈ మాయలో మహామాయలో?
అసలు పురుష పురుషుడు స్త్రీ అనేది ఎందుకు పెట్టారు మీరు? అసలు ఎందుకు సృష్టించారు? దీనికి కూడా అలా నవ్వు. సరే, ఇంకేంటైనా ఉన్నాయా ప్రశ్నలు? ఇంకో ప్రశ్న అడిగాడు, ఏంటంటే, అయ్యా నా ఒక్క ఈ సృష్టిలో ఉండేంత కాలం వరకు ఇప్పటిదాకా నేను మూడు రకాలుగా విన్నాను. మొదటిది శివుడు, శివ శక్తి, పరమేశ్వర పరమేశ్వరి, కామేశ్వర కామేశ్వరి, ప్రకృతి పురుషుడు. ఇవన్నీ నేను వింటూ వచ్చాను. నేను ఆ శివతత్వం తెలుసుకోవాలి అంటే అందరూ ఏంటంటారంటే శబ్దంకి అతీతం వెళ్ళాలంటారు. అయ్యా అసలు ఏంటిది శబ్దంకి అతీతంకి వెళ్ళడం? అతను తెలుసుకోవాల్సిన సాక్షాత్ శివస్వరూపాన్ని తెలుసుకోవాలన్నా ఏంటి అసలు? శక్తి స్వరూపిని తెలుసుకోవాలంటే ఏంటి అసలు? సరే, అయితే ఇదంతా అయిపోయింది. ఇంకో పక్క అర్ధనారీ స్వరూపం అంటారు, ఆమె అన్నట్లుగా అసలు నాకు ఏమీ అర్థమే కావటం లేదయ్యా. ఈ జన్మకి అర్థం ఏంటి? పరమార్థం ఏంటి? నేను నాకు ఆ ఆత్మ, జీవాత్మ, పరమాత్మ ఎందుకు తెలుసుకోవాలి? ఆ ఆత్మ ఏంటి? ఆ అణు ఏంటి? పరమాణు ఏంటి? ఇవన్నీ చూస్తుంటే ఒక రకంగా ఏంటి అనేది అర్థం కావటం లేదయ్యా. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నా ఒక యవ్వన వయసులోని ఎందుకు తెలియనో నువ్వు చెప్పట్లేదు. ఇప్పుడొచ్చి అడుగుతున్నావు కదా నువ్వు. జుత్తు తెల్లబడిపోయిన తర్వాత, చర్మం వేలాడిపోయిన తర్వాత, కళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటిది మాయ? ఏంటి మాయ? ఏంటి మహామాయ అయ్యా? సరే, ఇంకేంటైనా ఉన్నాయా ప్రశ్నలు అని అడిగాడు. అప్పుడు స్త్రీ అడిగింది, అయ్యా ఓంకార తత్వం గురించి చెప్తున్నావు కదా నువ్వు, ఓంకార తత్వం గురించి నేను విన్నాను. నేను భూలోకంలో ఉండేటప్పుడు అసలు ఓంకారం గురించి తెలుసుకోవాలి, అకారం ఉకారం మకారం, అసలు ఎందుకయ్యా అది? శబ్దం అనేది, శబ్ద ప్రకరణం అనేది ఎందుకు నాకు తెలుసుకోవాలి? నేను ఉట్టి జీవిని కదా ఇక్కడ, అది తెలుసుకోవాల్సిన అవసరం ఉందా నాకు అని చెప్పి. అప్పుడు పురుషుడు కూడా పక్కని అడిగి, అదేనయ్యా నేను అడుగుతున్నది, ఏంటి అసలు ఈ మాయ? ఈ శబ్దం అంటే ఏంటి? శబ్ద ప్రకరణం అంటే ఏంటి? నేను చాలామంది దగ్గర నేను విన్నాను నేను, కానీ నేను ఎన్ని పాపాలు చేశాను, ఎన్ని పుణ్యాలు చేశానో నాకు తెలీదు. అది నేను అవి ఖాతాలో రాసుకోమంటావా ఏంటి? అడు స్త్రీ కూడా అదే ప్రశ్న అడిగింది. అడిగిన తర్వాత మీ ప్రశ్నలు అయిపోయా అని అడిగాడు వారు, ఆ నిరాకార స్వరూపుడు. ఇంతేనయ్యా, ఇదే, ఇంకేమీ లేవు మాకు. ఎంతవరకు సమంజసం చెప్పు, ఏంటి మీ నీ యొక్క ప్రతిపాదన దీంట్లో? ఆఖరికి ఒకే ఒక ప్రశ్న ఉన్నది ఇక్కడ, నాదబిందు కాల, నాదబిందు కళ ఇవన్నీ చెప్తూ వచ్చారు నాట్యం పరంగాను, నటనం పరంగాను, శాస్త్రం పరంగాను. అసలు ఏంటి ఇదంతా? సృష్టిలో అణు పరమాణు అంటున్నావు కదా నువ్వు, ఇక్కడ నాదబిందు కళ ఎందుకు? నాదబిందు కాల అంటే ఏంటి ఇదంతా? అప్పుడు ఆ నిరాకార స్వరూపుడు వచ్చి చెప్తాడు,
మీరు అడిగే ప్రశ్నలు అన్నీ బాగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. నేను మీకు సృష్టించాను, నేను స్త్రీతనం ఇచ్చాను, ఇతనికి పురుషతనం ఇచ్చాను. ఎందుకు తెలుసుకోవాలి, ఏంటి తెలుసుకోవాలి మీరు? దీనికి తెలియాలి అంటే మనం ఆ ఒక్క ఈ సృష్టిని ఎవరైతే ఈ సృష్టి చరాచరుణ్ణి సృష్టించారో అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాం, చూద్దాం అయ్యా, అతనేం సమాధానం ఇస్తారు అని. సరే అయితే ముగ్గురు వెళ్తున్నారు, నడుస్తున్నారు, వెళ్తున్నారు అలాగా. ఈ లోపుని ఇక్కడ కొడుకు కూతురు ఇద్దరు అడిగారు, ఓ మాయావి, పిల్లలు కదా, వీళ్ళకేంటి అర్థమవుతుంది, చిన్నపిల్లలు ఇంకా 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి మా అయితే, ఓ మాయావి మాకెందుకు ఇదంతా, మేము చిన్నపిల్లలం కదా, మాకు ఆడుకోవాలి కదా ఈ వయసులో, మేమెందుకు మీతో రావాలి ఇక్కడికి, మా కిందని పంపించేసే మేము ఆడుకుంటామంటే దానికి కూడా సరే. అయితే మీకు నేను ఒక కథ చెప్తాను, వెళ్తూ వెళ్తూ ఒక కథ చెప్తాను. ఈ యొక్క బ్రహ్మాండం, బ్రహ్మ అండం సృష్టించే కంట ముందు ఇది ఒక్కటే ఉంది, అది కూడా ఎవరు సృష్టించారంటే ఆ శక్తి స్వరూపిణి, ఆ శివస్వరూపం. మీరు ఏదైతే అన్నారో పరమేశ్వర పరమేశ్వరి, కామేశ్వర కామేశ్వరి, చేసిన వాళ్ళు అప్పుడు ఆ కామేశ్వరీదేవికి, ఆ శక్తి స్వరూపిణికి, ఆ ప్రకృతి ఎవరైతే పరమేశ్వరి రూపంలో పార్వతి రూపంలో సృష్టి ఉందో ఆవిడ అడిగింది. మీ అడిగే ప్రశ్నలన్నీ ఆవిడ అడిగింది ఎవరికి, ఆ శివుడికి, ఎవరైతే సృష్టించారో. ఆమె ఈ చిన్నపిల్లల ప్రశ్నే అడిగింది, ఓ మాయావి అని చెప్పింది, అయిపోయింది అడిగింది. అప్పుడు శివుడు చెప్తాడు, ఈ శివతత్వం పార్వతీదేవి, ఓ పార్వతీదేవి, ఇదంతా నడుస్తూ నడుస్తూ ఆ శివుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ శివుడి దగ్గరికి వెళ్తే కానీ ఈ యొక్క ప్రశ్నలకి జవాబు ఉండదు కదా, మనకి ఏదో గడిపించాలి కదా, కైలాస పర్వతంకి వెళ్ళాలి. మరి చెప్తాడు ఆ శివుడు, అంటాడు, పార్వతీదేవి నిన్ను నన్ను తెలుసుకోవాలి అంటే ఆ శబ్ద భేదం దానికి దాటి దానికి అతీతం రావాలి పార్వతీదేవి. ఇదే మనకి బ్రహ్మాండం, ఇండాండం, పిండాండం అంటాం మనం, 3 రకాలుగా విభజించబడ్డది. బ్రహ్మాండం, బ్రహ్మ ఆ అండం అంటే అండాకారంలోనే ఉంటుంది ఆ ఒక్క సృష్టి, ఏదైతే బ్రహ్మ సృష్టించారో. ఇండాండం అంటే ఇక్కడ ఈ యొక్క
చరాచర జగత్తులో ఏవైతే జరుగుతున్నాయో మాయని ఏవైతే కార్యక్రమాలు అవుతున్నాయో ఈ ఇండండంలో అవుతూ ఉంటాయి. ఇవి అవ్వాల్సిందే, ఎందుకంటే ఈ సృష్టిని నేను సృష్టించాను, దానికి అందంగా తయారు చేయాలి, దానికి పాటించేవాళ్ళు ఉండాలి, అందుకు ఇండాండం నేను సృష్టించాను. పిండాండం అంటే కర్మ సిద్ధాంతం, కర్మ చెయ్యాలి ప్రతి మనిషి పుట్టినవాడు, అది స్త్రీ అవని పురుషుడు అవని. బ్రహ్మాండం ఇండాండం ఇండాండం పిండాండం, ఇది దీని యొక్క సారాంశం అమ్మ పార్వతీదేవి. దీన్ని తెలుసుకోవాలి అంటే ప్రప్రథమంగా మనకి నాలుగు రకాలుగా తెలుసుకోవాల్సింది ఉంటుంది. మొదటిది మంత్రం, మననాత్ త్రాయతే ఇతి మంత్ర. మననాత్ ఏదైతే శబ్దం ఉందో అది మనసులో ఉచ్చరిస్తూ త్రాయతే, అక్కడ ఎవరైతే సృష్టించారో, ఏదైతే నేను సృష్టించానో శివతత్వం అంటారు దాన్ని, విష్ణుతత్వం అంటే అక్కడ ఆ అందం చందం అంతా, బ్రహ్మ అంటే అక్కడ బ్రహ్మతత్వం అంటే దానికి ఎలాగ పాటించాలి, ఏంటి పద్ధతులు, ఏంటి ఇవన్నీను నువ్వు ఎంతవరకు పాటించాలో అదే త్రాయతం. త్రాయతే అంటే పార్వతీదేవి మననా త్రాయతే ఇతి. ఇతి అంటే ఇక్కడ నేను, నేను ఒక అణు కింద ఉన్నాను కదా, నేను ఇక్కడ నేను నీకు సృష్టించాను కదా, ఒక అణు కింద ఈ బ్రహ్మాండంలో. త్రాయతే ఇతి మంత్ర. మంత్ర అంటే ఇక్కడ మంత్రంలో, మంత్రం శబ్దంతో కూడింది, శబ్దాలతో కూడింది. ఆ శబ్దంలోని మనకి ప్రకరణ వస్తుంది, అది దేహంలో వస్తుంది, అది మనకి ఈ దేహాన్ని సమపాళంగా నడిపిస్తుంది. అది మననాత్రాయతే ఇతి మంత్ర. మంత్రం చేయడానికి, ఉచ్చారించడానికి కారణం అది. ముందు అది నువ్వు తెలుసుకో, మంత్రోచ్చారణ యోగ మార్గం. ఏంటి యోగ మార్గం? యోగ మార్గం అంటే నిన్ను నువ్వు సమర్పించుకోవడం, నిన్ను నువ్వు ఒక అణు కింద చూసుకోవడం. ధ్యాన మార్గం, ధ్యానంలో ఏం చేస్తాం మనం? ధ్యానంలో నిన్ను నువ్వు, ఈ దేహం లేదు అనుకుని ఆ బ్రహ్మాండంలో ఒకటి కింద ఉండిపోవడం. ఇంకా నాలుగోది ఇవన్నీ నేను చేయలేను అనుకుంటున్నాను, సేవ మార్గం, ఆ సేవ చేయడం, నాకు నువ్వు ఏదో సహాయం చేయడం, ఒక మనిషికి సాటి మనిషిగా సహాయం చేయడం, ఆ విధంగా దైవత్వం వస్తుంది అంటూ చెప్తూ వెళ్ళారు. శివుణ్ణి దర్శనం చేసుకోవడానికి వచ్చేసారు. ఈ కథ అంతా చెప్తున్నారు, ఈ కథ అంతా తరుణంలో అక్కడికి వెళ్ళి
ఆ శివుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నమస్కారం అయ్యా అని చెప్పి ముగ్గురు నమస్కరించారు. ఈ నలుగురు ఈ ఐదుగురు నమస్కారం పెట్టి, అయితే నేను మీకు కథ చెప్తాను అని చెప్పి శివుడు చెప్పారు. నాకు మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది, అయితే వినండి ఈ కథ అని చెప్తూ పార్వతీదేవికి కూడా, పార్వతీదేవి ఇంతకుముందు కూడా నేను నీకు చెప్పాను ఈ కథ, ఇప్పుడు కూడా విను, ఇది లోకోధారకం కోసం, ఇది శాస్త్రం వరకు మాత్రమే పరిమితం కాదు, ఇది నటనం చేసేవాళ్ళకి కూడా నాట్యపరంగా చేసేవాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది, నేను చెప్తాను అని చెప్పి మొదలు పెడతాను. దానికంట ముందు మీకు ఓంకార తత్వం గురించి చెప్తాను అని చెప్పి అక్కడతోటి ఈ కథ ముగిస్తున్నాను. నేను ఇంతకుముందు ఇంకా ముందు కథ ఇంకొక పర్యాయంగా చెప్తాను. అప్పటిదాకా గురువు ఒక ఆశీస్సులు అందరితో ఉండాలి కాక, ఆ దైవ మార్గంలో అందరూ వెళ్ళాలి కాక, ఆ ఒక్క దైవ ఆశీస్సులు అందరితో ఉండాలి అనుకుంటూ ముగిస్తున్నాను. స్టే బ్లెస్డ్, హ్యావ్ బ్లెస్ఫుల్ లైఫ్, మే ద గురుస్ గ్రేస్ బి విత్ యు, హ్యావ్ ఎ నైస్ డే అహెడ్. యాజ్ అ పార్ట్ ఆఫ్ రిక్వెస్ట్, ఒకవేళ కనుక ఒక చిన్న వినపం మీకు నచ్చితే కనుక ఇది అందరికీ పంచండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చితే, నచ్చింది అని చెప్పండి చాలు. ఇఫ్ యూ రియల్లీ లైక్ ద వే ఐ ఆమ్ టెల్లింగ్, ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే అహెడ్, స్టే బ్లెస్డ్, హ్యావ్ బ్లిస్ఫుల్ లైఫ్. శ్రీమాత్రే నమః.